దీపదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసీసీ సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు ఏఐసీసీ ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసీ నుంచి ఇటు ఏఐసీసీ నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేసుకోవాలని ఎలా చెప్తారు కాబట్టి క్యాడర్కి ఏం చెప్తారు సార్? అంటే ఈ క్యాడర్ నేను మాట్లాడే విషయాలని మీరు చెప్పండి సార్. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు, కేకే విషయంలో గానీ మీ విషయంలో గానీ, అంటే ఏం జరుగుతుంది పార్టీలో? ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే, ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సీఎరి గారు చెప్పిండు. కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు, మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ సీఆర్ గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు? నైతిక విలువల గురించి మాట్లాడతారు? మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు సీఎరి గారు, మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో లంకె బిందెలు లేవంటుండు, లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు. మాట్లాడిండ లేదా సీఎర్ గారు? మరి అలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు?
నువ్వే అంటివి లంక బిందెలు దొంగ, రాత్రిపూట దొంగలేసుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందట అంటివి, పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటవి. గింత గింత దిగజారుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏది ఏమైనా, ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు, పట్టుమని 10 మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈరోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్లో ఇలా 5 నెలలకే పడిపోయే పరిస్థితి, వాళ్ళ దాంట్లో వాళ్లే కొమ్ములాడుకుంటున్నారు. ఈయననే అన్నాడు సీఎల్ గారు కూడా, ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు, వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ, వాళ్ళు వాళ్ళే అనుకుంటారు అది పడిపోతుంది అన్నాడు. మరి నువ్వైనా ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా ఏంది? నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావా ఏమి? సో ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు మా దయన్న చెప్పినట్టు, వినయ్ చెప్పినట్టు, దయచేసి మీరు ధైర్యంగా ఉండండి, ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఇదే వరంగల్ జిల్లాలో ఎంత అద్భుతమైన పోరాటాలు చేసినాం, ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఆ రోజు భయపడినటువంటి ఉద్యమాల జిల్లా ఈ వరంగల్ జిల్లా. సో అందువల్ల మనం ఇవాళ చాలా మాట్లాడుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందని మాట్లాడుతుంది. వరంగల్లో ఇవాళ అద్భుతమైన ఇవాళ 1000 పడకల ఆసుపత్రి ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది, 2000 పడకల ఆసుపత్రి. ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎవరు కట్టిండ్రు? మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? జనగామ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? ఇవాళ ములుగు మెడికల్ కాలేజ్ ఎవరు తెస్తున్నారు? నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు? ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ భూపాలపల్లి మా రమణారెడ్డి నాయకత్వంలో 2 ఏళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. అంటే ఒక్క వరంగల్లో 5 మెడికల్ కాలేజీ ఇచ్చింది మన కేసీఆర్ కాదా? ఇవాళ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్కు. వెటర్నరీ యూనివర్సిటీని, ఎన్నో కాలేజీలను ఇవాళ వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది.